ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ అండి, చేపల పులుసు. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో, ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. చేపల పులుసు చాలా యమ్మీ యమ్మీగా టేస్టీగా, అంటే ఏం వంట రాని వాళ్ళు కూడా ఇది చాలా సింపుల్గా ఈజీగా నేర్చుకోవచ్చు. ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు ఒక బాండి పెట్టుకోవాలి. ఒక బాండి పెట్టుకొని ఆయిల్ 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పోపు గింజలు వేసుకోవాలి, అంటే జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు. వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్ అండి, మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 1-2 మీడియం సైజ్ టొమాటోస్ అనేవి యాడ్ చేసుకోండి. మీడియం సైజ్ టొమాటోస్ యాడ్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత కారం, మన రుచికి సరిపడే కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగానే వేస్తే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కారం, తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలా, హోల్ గరం మసాలా ఉంటుంది కదా, ఆ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి. దీనిపైన మూత పెట్టుకుని 1-5 మినిట్స్ వరకు బాగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు మనము చింతపండు నానబెట్టుకోవాలండి. ముందే నానబెట్టుకున్న చింతపండును ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. చేసుకుని మనము అదంతా చింతపండు అంతా పక్కకు పెట్టేసి ఈ చింతపండు రసాన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. చేసుకొని కాసేపు కలిపిన తర్వాత మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత మనము కొంచెం చింతపండు వాటర్ యాడ్ చేసుకొని మామూలు వాటర్ కూడా అందులో యాడ్ చేసుకోవాలి. చూసారా, బాయిల్ అయిపోయింది. బాగా బాయిల్ అయిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, అంటే రుచికి సరిపడా ఉప్పు అనేది ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత, ఇది బాగా బాయిల్ అయింది కదా. బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఈ నీట్గా క్లీన్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఉంటాయి కదండి, ఫిష్ అనేవి, ఉప్పు వేసి కడిగి పెట్టుకోవాలండి. అంటే ఉప్పు, లెమన్, నిమ్మకాయ వేసి నీట్గా, అంటే వాసన రాకుండా కడిగి పెట్టుకోవాలి. పెట్టుకున్న వాటిని ఇప్పుడు మనం ఇందులో మెల్లగా వేయాలి, ఒకదాని తర్వాత ఒకటి చేప ముక్కలు అనేవి. అంతే అండి, చాలా సింపుల్గా అండ్ ఈజీగా చాలా టేస్టీగా ఉండే కర్రీ అనేది మీకు ప్రిపేర్ అయిపోతుంది. చూసారా, ఇవి వేసిన తర్వాత వీటిని ఎలాగైనా కదపకూడదండి. ఈ చేప ముక్కలు అనేవి యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అస్సలు కదపకుండా కాసేపు మూత పెట్టి ఉంచండి. మూత పెట్టిన తర్వాత చూసారా ఎలా వేగిపోయాయో, ఉడికిపోతాయి చేప ముక్కలు అనేవి. అంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది, చేపల పులుసు అనేది. ఇప్పుడు కొత్తిమీర, ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన చేపల పులుసు అనేది టేస్టీ టేస్టీ చేపల పులుసు అనేది రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా సింబల్, రెడ్ కలర్ సింబల్, సబ్స్క్రైబ్ బటను ఆల్ ప్రెస్ చేస్తే కనుక నోటిఫికేషన్స్ నేను ఏ వీడియో పెట్టినా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఈ మీకు ఈ కర్రీ అనేది ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో షేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.